అంచంగా నిలిచిందయ్యా నీ గాథ. తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ. జోహారులు మా జోహారులు మరువలేము దుద్దిల్లా మీ సేవలు. జోహారులు మా జోహారులు మరువలేము దుద్దిల్లా మీ సేవలు. జోహారులు మా జోహారులు మరువలేము దుద్దిల్లా మీ సేవలు. జోహారులు జోహారులు మా జోహారులు మరువలేము దుద్దిల్లా మీ సేవలు. చాలా అద్భుతంగా ఇంత చక్కటిగా అద్భుతంగా అన్నగారు ఆలపించారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈనాడు 87వ జయంతి ఉత్సవాలు మన తెలంగాణ రాష్ట్ర ఆణిముత్యం మాజీ శాసనసభ అధిపతి శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మా శ్రీపాదరావు గారి ముద్దుల ద్వితీయ తనయుడు మా సీనన్న మన ముందుకొచ్చారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మా సీనుబాబు మా సీనన్న మన ముందుకొచ్చారు. సభావేదిక నుండి ఒకసారి మనం తెలంగాణ ముద్దుబిడ్డ మన మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ శ్రీపాదరావు గారి గురించి ఒక రెండు మాటలు మనం స్మరించుకుందాం. ఇది సందర్భం. అజాతశత్రువు ప్రజల మనిషి ప్రజల నాయకుడు శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు. దుద్దిళ్ళ శ్రీపాదరావు గారు 2 మార్చి 1937 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అప్పటి కరీంనగర్ జిల్లా ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీ దుద్దిళ్ళ రాధాకిష్టయ్య శ్రీమతి కమలాబాయి దంపతులకు నాగ్పూర్లో వారి అమ్మమ్మగారి ఇంట్లో జన్మించారు. బుచ్చి పంతులుగా అందరికీ సుప్రసిద్ధులు శ్రీపాదరావు గారు. అతను తన ప్రాథమిక విద్యను ధన్వాడ గ్రామంలో ప్రారంభించారు. తర్వాత తన ఉన్నత పాఠశాల విద్యను మంథెన్లో పూర్తి చేశారు. 1953లో అతను తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయడానికి హైదరాబాద్ వెళ్ళి సైన్స్ బీఎస్సీలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. తర్వాత హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. అక్కడ వారు తన ఎల్ఎల్బీలో బంగారు పతకాన్ని సాధించారు. తండ్రి మరణానంతరం ఎల్ఎల్ఎం చదువును మధ్యలో వదిలిపెట్టి ధన్వాడలో కుటుంబ వృత్తి వ్యవసాయాన్ని చేపట్టడానికి తిరిగి వచ్చారు. 1957 ఫిబ్రవరి 19 మంథెనిలో శ్రీమతి జయశ్రీ గారితో వివాహం జరిగింది. ప్రజలు విద్యావంతులైన యువకుడు శ్రీపాదరావు వైపు మొగ్గు చూపారు. వారి సొంత ఊరైన ధన్వాడకు సర్పంచ్గా ప్రాతినిధ్యం వహించడానికి 1964లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
1983లో తొలిసారిగా మంథన్ని ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మరో 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మంథని నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1989లో అజాత శత్రువు శ్రీ శ్రీపాదరావు గారిని శాసనసభ అధిపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వారికి దక్కిన అరుదైన పురస్కారం. ఒకసారి వాళ్ళ కుటుంబం మొత్తం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. వారికి 6 సంతానం. శ్రీపాదరావు గారు, శ్రీమతి జయశ్రీ గారు, వారి యొక్క పెద్ద కూతురు వైజయంతిమాల ఫణి, శ్రీకాంత్ కమల, శ్రీనాథ్ దీప, శ్రీధర్ బాబు, శైలజ రామయ్యరు, వాణిశ్రీ ఆనంద్, శ్రీనివాస్, నీతిక. మళ్ళొకసారి మనం ఒక జానపద గీతాన్ని విందాం. ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టండి. త్వరలోనే మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన సభాస్థలికి రాబోతున్నారు. మరొక చక్కటి పాటతో మీ ముందుకు వస్తున్నారు. హలో, అభయహస్తం అందించే 6 గ్యారంటీల ప్రజాపాలన పాట మీకోసం. ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమొచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమొచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమొచ్చే పల్లె పల్లెనా. అరే ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమొచ్చే పల్లె పల్లెనా. ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమొచ్చే పల్లె పల్లెనా. అభయహస్తం అందించే 6 గ్యారంటీల మాట నిలుపుకుంటున్నా ది ప్రజాపాలన, మాట నిలుపుకుంటున్నది ప్రజాపాలన, మాట నిలుపుకుంటున్నది ప్రజాపాలన. అభివృద్ధి ధ్యేయంగా అందరినీ కలుపుకొని దరఖాస్తుల నియమంది పల్లె పల్లెనా. వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. అరే ఇదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా, ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా, ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా. ఆడబిడ్డలందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా, ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా, ఉచితంగా ప్రయాణమే ఇచ్చిందన్నా. అర్హులైన వృద్ధులకు నెలకు 4,000 ఇచ్చి చేయూత పథకముని తెచ్చిందన్నా. ఇదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. అరే ఇదిగో వచ్చినాది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పంట
పెట్టుబడి కోసం 15,000 రైతు భరోసా పథకం తెచ్చిందన్నా, రైతు భరోసా పథకం తెచ్చిందన్నా, రైతు భరోసా పథకం తెచ్చిందన్నా. పంట పెట్టుబడి కోసం 15,000 రైతు భరోసా పథకం తెచ్చిందన్నా, రైతు భరోసా పథకం తెచ్చిందన్నా, రైతు భరోసా పథకం తెచ్చిందన్నా. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లనిచ్చి సొంత ఇంటి కలను నిజం చేసిందన్నా, ఇదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా, అది ఇదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. ఆహా ఐదు 500,000 విద్యా భరోసా కార్డునిచ్చి యో వికాస పథకముని ఇచ్చిందన్నా, యో వికాస పథకం తెచ్చిందన్నా, యో వికాస పథకం తెచ్చిందన్నా. 500,000 విద్యా భరోసా కార్డునిచ్చి యో వికాస పథకముని ఇచ్చిందన్నా, యో వికాస పథకం తెచ్చిందన్నా, యువ వికాస పథకం తెచ్చిందన్నా. 200 యూనిట్ల విద్యుత్తు ఫ్రీగా ఇచ్చి గృహజ్యోతి పథకమునే తెచ్చిందన్నా, ఇదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా, ఇదిగిదిగో వచ్చినాది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా, మన ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా, అరే ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా, ఆహా ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా, అరే ఇందిరమ్మ రాజ్యం వచ్చే పల్లె పల్లెనా. థ్యాంక్ యూ అండి. ఒక్కసారి మా కళాకారుల బృందానికి గట్టిగా చప్పట్లను తరిచి ఉత్తేజాన్ని నింపాలని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమంలో శ్రీపాదరావు గారి 87వ వర్ధంతిని పురస్కరించుకొని వచ్చినటువంటి ఆహూతులందరి ముందు ప్రదర్శించే అవకాశాన్ని కల్పించినటువంటి భాష జయంతిని పురస్కరించుకొని వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కమారు స్వాగతం తెలియజేసుకుంటూ, ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు, మా పర్యవేక్షకులు విజయసార్ గారు, వారి సిబ్బంది, ముఖ్యంగా సౌండ్ మిత్రులకు, మా ఆర్కెస్ట్రా సోదరులకు, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, శ్రీపాదరావు సార్ను ఒక్కసారి మననం చేసుకోవాలన్న ఉద్దేశంతో మా సాంస్కృతిక సారథి రైటర్ అంబటి వెంకన్న గారు రచించిన చక్కటి గీతాన్ని మా మిత్రుడు జిలమోని యాదన్న గలం ద్వారా ఈ చక్కని పాటను విందాం. మరి కార్యక్రమానికి వాక్యతగా వ్యవహరిస్తున్నటువంటి మా సదానందన్న, వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ఇప్పుడు అంబటి వెంకన్న రచనలో వచ్చినటువంటి చక్కటి పాట జిలమోని యాదన్న గలం వెంట. ధనవాడ ముద్దు బిడ్డ శ్రీపాదరావు, దయగల్ల మనసి నీవో శ్రీపాదరావు. వడమొద్దు బిడ్డ శ్రీపాదరావు, తెగల్ల మనసి నీవో శ్రీపాదరావు. వడమొద్దు బిడ్డ శ్రీపాదరావు, తెగల్ల మనసి నీవో
శ్రీపాదరావు, దుద్దిల్ల వంశానికే శ్రీపాదరావు, దిద్దిన తిలకానివో శ్రీపాదరావు, దుద్దిల్ల వంశానికే శ్రీపాదరావు, దిద్దిన తిలకానివో శ్రీపాదరావు. తీరాన మందని ఒడిలోన ఓనమాలను దిద్ది ఒదిగి ఎదిగినావు, ఓనమాలను దిద్ది ఒదిగి ఎదిగినావు, ఓనమాలను దిద్ది ఒదిగి ఎదిగినావు. ఉన్నంత చదువులే లక్ష్యంగా అడిగేసి ఉస్మానియా డిగ్రీ పట్ట పొందినావు, ఉస్మానియా డిగ్రీ పట్ట పొందినావు, ఉస్మానియా డిగ్రీ పట్ట పొందినావు. గోదారి తీరాన మందని ఒడిలోన ఓనమాలను దిద్ది ఒదిగి ఎదిగినావు, ఓనమాలు దిద్ది ఒదిగి ఎదిగినావు, ఓనమాలు దిద్ది ఒదిగి ఎదిగినావు. ఉన్నంత చదువులు లక్ష్యంగా అడిగేసి ఉస్మానియా డిగ్రీ పట్ట పొందినావు, ఉస్మానియా డిగ్రీ పట్ట పొందినావు, ఉస్మానియా డిగ్రీ పట్ట పొందినావు. నాయ సతములోన పట్ట భద్రులయ్య నలుగురికి నాయాన్ని అందించినావు, పర్పురాణి మనిషివి నీవు, పర్పురాణి మనిషివి నీవు, మంతనికే వెలుగయ్యినావు, మర్పురాణి మనిషివి నీవు, పంతనికే వెలుగయ్యినావు, మర్పురాణి మనిషివి నీవు. తన్వాడ ముద్దు బిడ్డ శ్రీపాదరావు, దేగల్ల మనిషి నీవో శ్రీపాదరావు, తన్వాడ ముద్దు బిడ్డ శ్రీపాదరావు, దయగల్ల మనిషి నీవో శ్రీపాదరావు. పెరిగిన ఊరు జనమంతా అడుగంగా ధనువాడకే నీవు సర్పంచివైనావు, ధనువాడకే నీవు సర్పంచివైనావు, ధనువాడకే నీవు సర్పంచివైనావు. పుట్టి పెరిగిన ఊరు జనమంతా అడుగంగా ధనువాడకే నీవు సర్పంచివైనావు, ధనువాడకే నీవు సర్పంచివైనావు, ధనువాడకే నీవు సర్పంచివైనావు. ప్రతి ఇంటి మనుషుల పెళ్ళంటే ప్రాణంగా సేవలెన్నో చేసి ఎమ్మెల్యేవైనావు, సేవలెన్నో చేసి ఎమ్మెల్యేవైనావు, సేవలెన్నో చేసి ఎమ్మెల్యేవైనావు. శాసన సభలోన స్పీకర్ గా అన్నాడు, ఆ పదవికే నీవు వెన్నె తెచ్చినావు, మర్పురాణి మనిషివి నీవు, మర్పురాణి మనిషివి నీవు, అంత నీకే వెలుగయ్యినావు, మర్పురాణి మనిషివి నీవు, మర్పురాణి మనిషివి నీవు, అంత నీకే వెలుగయ్యినావు, మర్పురాణి మనిషివి నీవు, అంత నీకే వెలుగయ్యినావు, మర్పురాణి మనిషివి నీవు. ధనవాడ ముద్దు బిడ్డ శ్రీపాదరావు, తెగల్ల మనిషి నీవో శ్రీపాదరావు, ధన్వాడ ముద్దు బిడ్డ శ్రీపాదరావు, తెగల్ల మనిషి నీవో శ్రీపాదరావు. దుద్దిల్ల వంశానికే శ్రీపాదరావు, దిద్దిన తిలకానివో శ్రీపాదరావు, దుద్దిల్ల వంశానికే శ్రీపాదరావు, దిద్దిన తిలకానివో శ్రీపాదరావు, దిద్దిన తిలకానివో శ్రీపాదరావు, దిద్దిన తిలకానివో శ్రీపాదరావు, దుద్దిల్ల వంశానికే
గట్టి పాదారావు దిద్దిన తిలకానివో శ్రీపాదారావు నువ్వు దిద్దిన తిలకానివో శ్రీపాదారావు నువ్వు దిద్దిన తిలకానివో శ్రీపాదారావు థ్యాంక్ యూ అతి కొద్ది సమయంలోనే మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సభాస్థలికి రాబోతున్నారు. ఈనాడు మనం అందరం కూడా ఎంతో అదృష్టవంతులం. తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ శాసనసభ అధిపతి శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి 87వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. అజాత శత్రువు అందరివాడు ఎందరికో దేవుడు వరాలిచ్చినటువంటి దైవం ఆయన. చిరునవ్వే ఆయన ఆభరణం శ్రీ శ్రీపాదరావు గారు. వారి యొక్క జయంతిని 87వ జయంతిని నిర్వహించుకోవటం మనందరికీ కూడా గర్వకారణమని మనవి చేస్తూ మరొక చక్కటి పాటతో మీ ముందుకు మా కళాకారులు వస్తున్నారు. పాటను ఆస్వాదించవలసిందిగా మనవి. ప్రజాసేవలో నిరంతరం ప్రయాణించిన ఓ ప్రగతిపనం అన్న సందేశాన్ని అందించేందుకు కోదారి శ్రీనివాస రచనలో శ్రీపాదరావుపై ఈ చక్కని పాట. హలో, హలో, ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం, ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం, ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం, ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం. జరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని అన్నడు మీ కీర్తి ఆనవాళ్ళు. జరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరవదు మంతని అన్నడు మీ కీర్తి ఆనవాళ్ళు. ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం, ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం. కృష్ణయ్య కమలాబాయి పుణ్య దంపతుల పంట, పుణ్య దంపతుల పంట, పుణ్య దంపతుల పంట. దుద్దిళ్ళ వంశములోన ఎగసిన విద్యా కెరటం అంట, ఎగసిన విద్యా కెరటం అంట, ఎగసిన విద్యా కెరటం అంట. రాధాకృష్ణయ్య కమలాబాయి పుణ్య దంపతుల పంట, దుద్దిళ్ళ వంశములోన ఎగసిన విద్యా కెరటం అంట. జన్మభూమే ఘనము వ్యవసాయమని రుణము, జన్మభూమే ఘనము వ్యవసాయమని రుణము.
పట్టి తల్లిని ఎదల కద్దిన మేటి రైతువయ్యా, జరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. జరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం, ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం. ఉన్నత చదువులు చదివినవు, వెలుగు బాటలు చూపినవు, వెలుగు బాటలు చూపినవు, వెలుగు బాటలు చూపినవు. ఉన్న ఊరికి ఉపకారం నీ ప్రజాసేవలో నిరంతరం, ప్రజాసేవలో నిరంతరం, ప్రజాసేవలో నిరంతరం. ఉన్నత చదువులు చదివినవు, వెలుగు బాటలు చూపినవు, ఉన్న ఊరికి ఉపకారం నీ ప్రజాసేవలో నిరంతరం. చట్ట సభలలో నీ వాణి ప్రజా సమస్యల గలమై, చట్ట సభలలో నీ వాణి ప్రజా సమస్యల గలమై. సభాపతిగా నిలుస్తావు, ధర్మ పాలన అందించావు. చెరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. చెరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. గరీబీ హటావో సంస్కరణలు పల్లె పల్లె కందించావు, పల్లె పల్లె కందించావు, మన పల్లె పల్లె కందించావు. ఇందిరమ్మ రాజ్యంలో పేదల అభివృద్ధి కోరావు, పేదల అభివృద్ధి కోరావు, పేదల అభివృద్ధి కోరావు. గరీబీ హటావో సంస్కరణలు పల్లె పల్లె కందించావు, ఇందిరమ్మ రాజ్యంలో అభ్యున్నతికై నిలిచావు. తుది స్వాత వరకు నీ కర్తవ్యం ఆగదయా, చెరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. చెరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం, ప్రజాసేవలో నిరంతరం పయనించిన ఓ ప్రగతి పదం. జరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. జరగనిది నీ చరితయ్య శ్రీపాదరావు గారు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు, మరువదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు, మరవదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు, మరవదు మంతని ఎన్నడూ మీ కీర్తి ఆనవాళ్ళు. Thank you.
అందరి కోరికపై మరొక్కసారి అభినయ శ్రీనివాస రచనలో రాసినటువంటి చక్కటి సాహిత్యంతో కూడుకున్న మంతని మట్టి పరిమళం అంటే నువ్వేనయ్యా శ్రీపాదరావు అంటూ ఒక్కసారి మననం చేసుకుంటూ మంతన్ మంతని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద మంతని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ మత్తని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద మంతని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ జోహారులు మా జోహారులు మరువలేము దుద్దిల్లా మీ సేవలు జోహారులు మా జోహారులు మరువలేము దుద్దిల్లా మంతని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద మంతని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ అడుగు పెట్టిన ప్రతి రంగంలో అద్భుతాలు సృష్టించావు అద్భుతాలు సృష్టించావు అద్భుతాలు సృష్టించావు కరుడు గట్టిన రాజ్య హింసను కూకటి వేళ్లతో పెకిలించావు కూకటి వేళ్లతో పెకిలించావు కూకటి వేళ్లతో పెకిలించావు సర్పంచ్ నుండి స్పీకర్ వరకు ఇంతింతై నువ్వు ఎదిగావు ఇంతింతై నువ్వు ఎదిగావు ఎదిగావు కన్న తల్లికి జన్మభూమికి రుణమే నువ్వు తీర్చావు రుణమే నువ్వు తీర్చావు రుణమే నువ్వు తీర్చావు జోహారులు మా జోహారులు మరువలేము దుద్దిల్లా మీ సేవలు 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 ఆ మంతని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద మంతని మట్టి పరిమళమంటే నువ్వేనయ్యా శ్రీపాద తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ తరతరాలకు ఆదర్శంగా నిలిచిందయ్యా నీ గాథ Thank you.
కరీం నగరు గుండె తప్పుడై చట్ట సభలలో నిలిచావు, చట్ట సభలలో నిలిచావు, చట్ట సభలలో నిలిచావు. ప్రజా సేవయే పరమార్థం అని ప్రతిక్షణము నువ్వు తలచావు, ప్రతిక్షణము నువ్వు తలచావు, ప్రతిక్షణము నువ్వు తలచావు. కరీం నగరు గుండె తప్పుడై చట్ట సభలలో నిలిచావు, చట్ట సభలలో నిలిచావు, చట్ట సభలలో నిలిచావు. ప్రజా సేవయే పరమార్థం అని ప్రతిక్షణం నువ్వు తలచావు, ప్రతిక్షణం నువ్వు తలచావు, ప్రతిక్షణం నువ్వు తలచావు. పేద సాధల ఉన్నతి కోసం వెలుగులు పంచిన సూర్యుడవు, వెలుగులు పంచిన సూర్యుడవు, వెలుగులు పంచిన సూర్యుడవు. ఆ మూడు రంగుల జెండా ఎదపై తళతళ మెరిసే తారకవు, తళతళ మెరిసే తారకవు, తళతళ మెరిసే తారకవు. జోహారులు మా జోహారులు మరువలేము తుల్లా మీ సేవలు, జోహారులు మా జోహారులు మరువలేము తుల్లా మీ సేవలు, జోహారులు మా జోహారులు మరువలేము తుల్లా మీ సేవలు, జోహారులు మా జోహారులు మరువలేము మరువలేము దుత్తిల్లా మీ సేవలు. చక్కటి పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు. మనం ఒకసారి చేతులకు పని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టి కళాకారులను మనం అందరం కూడా ఆశీర్వదిద్దాం, ప్రోత్సహిద్దాం. మనం అందరం కూడా ఎంతో ఆత్మీయత అనురాగం కలిగినటువంటి వాళ్ళం. ఇప్పుడు వెంటనే శ్రీ ప్రకాష్ గారు మిత్ర బృందం పేరుని నృత్యంతో మన ముందుకు వస్తున్నారు. మనం నృత్యాన్ని ఆస్వాదిస్తాం. మనం వీలైతే ఒకసారి బొమ్మ తీసుకొచ్చాను, టాకింగ్ డాల్ వెంట్రిలాక్యూజం కూడా కొంతసేపు ప్రదర్శిస్తాను. ఒక బిట్టిగా ఇప్పుడు ఇక్కడికి నేను వచ్చింది వ్యాఖ్యాతగా వచ్చాను, మిమిక్రీ కూడా చేస్తాను, అదేం లేదు. కాకపోతే సమయాన్ని చూసుకొని ప్రకాష్ గారు రావాలమ్మా. పేరుని ప్రకాష్ బృందం, ప్లీజ్ కమ్ ప్లీజ్. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు హంబుల్ రిక్వెస్ట్ అండి, సవినయంగా ప్రార్థన. చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయట నిలబడ్డారంట, వీలైతే మనం వాళ్లకు అవకాశం ఇద్దాం. ముందు వరుస సీట్లో మొదలే సీఎం పేషెంట్ నుంచి చెప్పారు మాకు, ముందు మూడు వరుసలు ఖాళీగా పెట్టండి ప్లీజ్. రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. ఇంకా ఎందుకంటే పైన కూడా కూర్చోవడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది. పేరుని ప్రకాష్ గారు, వాస్తవానికి మహనీయుడు దుద్దిల్ల శ్రీపాదరావు గారి వారసత్వంతో మంతిని గ్రామంలో వచ్చినటువంటి వారసత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా జేఏసీగా మాకు ఉద్యమాన్ని నడిపించినప్పుడు వైస్ ఛాన్సలర్ అన్నం పెట్టినప్పుడు అన్నం పెట్టించిన శ్రీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధరన్నకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ
రెండు పదాలు చెప్పుకుంటూ యూనివర్సిటీకి మేము బువ్వకు మాకు బువ్వకు లేనప్పుడు బువ్వ పెట్టించిన యోధుడే శ్రీధరన్న మా గుండెకాయ ఆ గుండెకాయ వారసత్వాన్ని ముందుకెట్టుకుంటూ శ్రీపాదరావు రెప్పచాటున కన్నీటి చుక్కాపుకొని ఉబికి వస్తున్న నా దుఃఖాన్ని దాచుకొని చిరునవ్వు మోహముతో పలకరించడమే తప్ప ఏమివ్వగలను ఏమివ్వగలము విలువైన విలువ నీకెవరి ఇవ్వగలరు ఓ దుద్దిల్ల శ్రీపాదరావయ్యా త్యాగమెంతో గొప్పదోనయ్యా మంతిరిలో వెలిసిన వేగు చుక్కవు నీవు ఏమి ఇవ్వగలము ఓ తండ్రి నీకు విలువైన విలువ మీకెవరి ఇవ్వగలరు ఏమి ఇవ్వగలము ఎవరి ఇవ్వగలరు అన్నార్తులాతనాదాలనే గానంగా అన్నార్తులాతనాదాలనే గానంగా అడుగంటి పోతున్న విలువల్ని ప్రాణంగా ఉద్వేగ రాగాల నాలపించుట తప్ప ఏమి ఇవ్వగలము ఏమి ఇవ్వగలము ఏమి ఇవ్వగలము అనగారి నా గొంతువైనా వయ్యా నీ వారసత్వమే కదలయ్యా మంతిరిలో ఉన్నదే కదనయ్యా ఓ శ్రీపాదరావయ్యా నీ పాదముద్రలేనయ్యా దుద్దిల్ల సీదరన్న మా దుద్దిల్ల సీనన్న బువ్వలేనప్పుడు క్యాంపసుల నిప్పులా ఉద్యమానికి ఎసరు అయ్యిండు మీ బిడ్డ ఏమి ఇవ్వగలము ఏమి ఇవ్వగలము వందనాలయ్యా థ్యాంక్ యూ. ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. రవి అన్న వరంగల్ నుంచి ఆణిముత్యం కళలు పాటలు ప్రకాశ్ గారి పేరుని నృత్యాన్ని ప్రదర్శించవలసిందిగా మనం చేస్తూ తక్కడ జన తాం తద్ధీం గిణత తద్ధీం గిణత తాం తాం
తద్భీం గిణత తద్భీం గిణత తద్భీం గిణత తం తం తద్భీం గిణత తద్భీం గిణత తద్భీం గిణత తం తక్కిట్ట తక్క భీం తక్కిట్ట తక్క తుం తక్కిట్ట తక్క నం తక్కిట్ట తక్క తం తక్కిట్ట తక్క భీం తక్కిట్ట తక్క తుం తక్కిట్ట తక్క నం తక్కిట్ట తక్క కిట తక తరి కిట తం కిట తక తరి కిట తం కిట తక తరి కిట తం హర సుత వర కమల జను పర పాశం కుషయుత చరణం తె చరణం తక్కిట ధిమి కిట తోం తక తోం తది కిట ధిమి కిట తోం సతతం సిద్ధి యుక్త బుద్ధి యుక్త సింధుర వదన తక్కిట తక్కి తొంగ గణపతి కౌతం సత్వర వినయర తిరుగుడు తత తిరుగుడు తై తత్తకి తిద్ది తత్తి తై tum tum kitaka tum tat tik kitataka tik tik tam teyam tatta tei hatta hat teyam tatta tei hat tei aganita pani pana mani gana kirane aronita nijatanu ravi tatava aganita pani pana mani gana kirane aronita nijatanu ravi tatava
పేరుని నృత్యాన్ని చాలా చాలా అద్భుతంగా ప్రదర్శించిన మన ప్రకాష్ మిత్ర బృందానికి ఒకసారి మనం అందరం కూడా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని తెలియజేద్దాం. ఏమాత్రం ఆలస్యం లేదు, కొద్ది నిమిషాల్లోనే మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ సభా ప్రాంగణంలోకి విచ్చేస్తున్నారు. దయచేసి మీ అందరితో ఒక రిక్వెస్ట్, ఇక్కడ ఖాళీ లేదు అనుకుంటే అక్కడ ఖాళీగా ఉంది పైన, దయచేసి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్. మీరందరూ మంచివాళ్ళు, మీరు నిలబడితే కాళ్ళు మాగునొస్తాయి కాబట్టి దయచేసి మీరందరూ మీ మీ స్థానాల్లో వెళ్ళి మీరు కూర్చోవలసిందిగా సవినయంగా మరీ ప్రార్థన. ఇక్కడ వచ్చే వాళ్లకు, ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, శాసనమండలి సభ్యులకు కానీ మీరు నిలబడితే అడ్డవుతారు. దయచేసి మళ్ళొక్కసారి మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి వెంటిలాక్యూజం మాట్లాడే బొమ్మ సీఎం గారు వచ్చే లోపల చేస్తాను 2 నిమిషాలు. దీన్ని వెంటిలాక్యూజం అంటారు, మాట్లాడే బొమ్మ అంటారు. అనేక సార్లు మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం 4 దేశాలు తిరిగాను నేను, అమెరికా, సింగపూర్, మలేషియా, ఈ మధ్యనే స్వీడన్, ఈ దేశాలు తిరిగాను నేను కార్యక్రమాల కోసం. ముందుగా అందరికీ నమస్కారం చెప్పాలి. ఎలాగయ్యా? సోదరులు ఉన్నారు, సోదరీ మణులు ఉన్నారు. ఉన్నారయ్యా. సోదర సోదరీ మణులారా, నీకు సిగ్గు లేదురా? అలాంటి నిన్ను ప్లస్ నన్ను తంతారు. నిన్ను తంతారా? నన్ను తంతే పర్వాలేదయ్యా. అందరికీ నమస్కారం చెప్పాలి. ఎలాగయ్యా? ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికీ వందనాలు, ఎందరో మహానుభావులు. ఒకే మాట చెప్పు, అందరికీ నమస్కారం. ఎల్లవరికి వణక్కం. ఎల్లవరికి వణక్కమా? నువ్వు తిడుతున్నావో దీవిస్తున్నావో ఎవరికి అర్థం కావట్లేదు, చక్కగా చెప్పు. అందరికీ నమస్కారం. నీకు దక్క అందరికీ నమస్కారం. నాకు పెట్టవా? నాకు పెట్టకుంటే పర్వాలేదు. నువ్వెక్కడ నీ పేరేంటి? నువ్వెక్కడ ఉంటావు? అన్ని చక్కగా చెప్పాలి. ముందుగా నీ పేరేంటి? చెంటో గురు గారు. బాగుంది. ఎవడన్నాడు? ఎవడు అనకూడదు. నేను అలాగే అంటానయ్యా. నువ్వెక్కడ ఉంటావు? వరంగల్లో ఉంటానయ్యా. వరంగల్లో మీ ఇల్లు ఎక్కడ? రామారావు గారింటి ఉందరా? రామారావు గారి ఇల్లు ఎక్కడ? మా ఇంటి ఉందరా? రామారావు గారి ఎక్కడ అంటే మీ ఇంటి ముందరంటావు, మీ ఇల్లు ఎక్కడ అంటే రామారావు గారి ఇంటి ముందరంటావు. పోనీ ఇద్దరిండి ఎక్కడ? ఎదురెదురుగానయ్యా. నీతో మాట్లాడటం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. నా ఇష్టమా? మీరు ఎంతమంది అన్నదమ్ములు? 11 మంది అయ్యా. అబ్బో, మీ నాన్నగారు ఒక క్రికెట్ టీం తయారు చేశారన్నమాట. ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నారయ్యా. ఇంకో టీం కోసం ట్రై చేస్తున్నారా? మీరు 11 మంది అన్నదమ్ములు అంటున్నావు కదా, అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయా? ఒక్కళ్ళకి దక్క. ఎవరా ఒక్కళ్ళు? సీక్రెట్ అయ్యా. అయినా పర్వాలేదు, ఎవరికి పెళ్లి కాలేదు. మీ అన్నయ్య కాలేదా? అయిందయ్యా. మీ తమ్ముడికి? అయిందయ్యా. మరి ఎవరికి పెళ్లి కాలేదు? మా నాన్నగారికి కాలేదయ్యా. మీ నాన్నగారికి పెళ్లి కాలేదా? మీ నాన్నగారికి పెళ్లి కాలేదు. మీరు 11 మంది అన్నదమ్ములు అంటున్నావు, అందరూ ఎలా పుట్టారయ్యా? అడ్వాన్స్ బుకింగ్ అయ్యా. అడ్వాన్స్ బుకింగా? సరే, ఇలా సరదాగా ఎంతసేపు అయినా చేయొచ్చు. మనకు అక్కడి నుంచి పోలీసు మిత్రులు ఇలా చూస్తున్నారు, ఎందుకంటే ఏ క్షణంలోనైనా ముఖ్యమంత్రి గారు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
అవార్డీస్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్కడ అంటే నాకు రైట్ సైడ్గా అక్కడ కూర్చోవలసిందిగా మనవి. అవార్డీస్ అక్కడే. యా, ఇంకొక ఇద్దరు ఉన్నారట, ఆ ఇద్దరు కూడా ఒకవేళ సభలో ఉంటే వేదిక మీదకి వచ్చేయండి. దుద్దిల్ల శ్రీపాదరావు గారు గంభీరానికి మారు పేరు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు గుండె గుండెలో మీరున్నారు. చేశారు మీ జీవితం జనులకు అంకితం. ఓ సామాన్య పౌరునిగా మొదలుపెట్టిన మీ పయనం మరువలేని వైనం. అంచెలంచెలుగా ఎదిగి ఎదిగే కొద్దీ ఒదిగి గ్రామీణ సర్పంచ్ నుండి గడగడలాడించే శాసనసభ స్పీకర్గా శాసించి అభివృద్ధిని సాధించి ఎన్నో అవరోధాలను ఛేదించి మరణాన్ని కూడా చిరునవ్వుతో ఎదిరించి ప్రాణాన్ని సైతం మా కొరకు అర్పించి మా జీవితాల్లో చిరకాలం జీవిస్తూనే ఉన్నారు, జీవిస్తూనే ఉంటారు. శ్రీపాదరావు గారు మీకు మా జోహారు, మీకు మా జోహారు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. ప్రజలందరి గళమై గర్జించను ఈ మహానాయకుడు, మా అందరి బలమై కొనసాగెను ఈ మహనీయుడు. త్యాగానికి మరో పేరు శ్రీపాదరావు ఒక ప్రతిబింబం. మన కోసం కదిలొచ్చెను మా శ్రీధరన్న తన ప్రతిరూపం. తరతరాలుగా మీ జీవితం ఒక ఆదర్శం కలకాలం. మా అడుగుల్లో మా బ్రతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు అన్నా దారిని అక్కడ పూర్తిగా మూసిండ్రే, జరా దండం పెడతా జరా ఆడి నుంచి లెండే ఆడి నుంచి. దయచేసి దారిలో ఉన్న వాళ్ళందరూ అయితే మీద పోయి కూర్చోర్రి, పక్క ఇక తెలంగాణలో చెప్తాను నేను, మళ్ళీ ముచ్చట్లేదు. ఇక పైన ఖాళీ ఉన్నది, మస్తు కూర్చోవచ్చు. అయ్యా మీరందరూ వెళ్ళి పైన కూర్చోండి సార్, మీరు ఎందుకు నిలబడతారు? అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు, మీకు మీరు నిలబడితే ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి కూర్చోండి. ఎవరిదైనా వాయిస్లో చెప్పాలా? సినిమా నటులు లేకపోతే రాజకీయ ప్రముఖులు వాళ్ళ వాయిస్లో చెప్పాలా? దయచేసి కూర్చోండి ప్లీజ్.
దుద్దిల్ల శ్రీపాదరావు గారు, గంభీరానికి మారు పేరు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు గుండె గుండెలో మీరున్నారు, చేశారు మీ జీవితం జనులకు అంకితం. ఓ సామాన్య పౌరునిగా మొదలుపెట్టిన మీ పయనం మరువలేని వైనం. అంచెలంచెలుగా ఎదిగి ఎదిగే కొద్దీ ఒదిగి గ్రామీణ సర్పంచ్ నుండి గడగడలాడించే శాసనసభ స్పీకర్గా శాసించి అభివృద్ధిని సాధించి ఎన్నో అవరోధాలను ఛేదించి మరణాన్ని కూడా చిరునవ్వుతో ఎదిరించి ప్రాణాన్ని సైతం మా కొరకు అర్పించి మా జీవితాల్లో చిరకాలం జీవిస్తూనే ఉన్నారు, జీవిస్తూనే ఉంటారు. శ్రీపాదరావు గారు, మీకు మా జోహారు, మీకు మా జోహారు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. ప్రజలందరి గళమై గర్జించను ఈ మహానాయకుడు, మా అందరి బలమై కొనసాగెను ఈ మహనీయుడు. త్యాగానికి మరో పేరు శ్రీపాదరావు ఒక ప్రతిబింబం, మన కోసం కదిలొచ్చెను మా శ్రీధరన్న తన ప్రతిరూపం. తరతరాలుగా మీ జీవితం ఒక ఆదర్శం కలకాలం, మా అడుగుల్లో మా బతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. మనం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత మంత్రివర్యులు దుద్దెళ్ళ శ్రీధర్ బాబు గారు మన ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి గట్టిగా చప్పట్టు కొట్టి మనం ఆహ్వానం తెలియజేద్దాం. అందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా మనవి. ఒక ముగ్గురు అవార్డీస్ వాళ్ళు బయట ఉన్నారట, పోలీసు మిత్రులు దయచేసి వారిని స్టేజ్ మీదకి పంపండి. అవార్డీస్ ఒక ముగ్గురు బయట ఉన్నారట. డాక్టర్ నరేంద్ర కుమార్ గారు, బాల లలిత ఐఏఎస్ కోచింగ్ ఇస్తోంది. పూర్ణిమ లావత్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈరోజు మనకు ఎంతో సుదినం,
సంతోషకరమైనటువంటి విషయం. మంథని ముద్దుబిడ్డ మాజీ శాసనసభాపతి శ్రీ దుద్దెళ్ల శ్రీపాదరావు గారి 87వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం, ఈరోజు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవటం మనందరి అదృష్టం. కదిలొచ్చెను మా శ్రీధరన్న తన ప్రతిరూపం, తరతరాలుగా మీ జీవితం ఒక ఆదర్శం కలకాలం. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదులు అమరుడు. నిరుపేదల తోడై మా అండగా నిలిచిన సేవకుడు, నిర్భాగ్యుల నీడై వెన్నంటే నడిచిన సైనికుడు. కరుణించే హృదయంతో జనులను తను కరుణించాడు, అందరినీ చేరదీసిన బహుజనుడు శ్రీపాదుడు. మా కష్టాలు మా కన్నీళ్ళు తుడిచిన వాడు శ్రీపాదుడు. మా అడుగుల్లో మా బ్రతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. దుద్దిళ్ల శ్రీపాదరావు గారు గంభీరానికి మారుపేరు. దుద్దిళ్ల శ్రీపాదరావు గారు గుండె గుండెలో మీరున్నారు. చేశారు మీ జీవితం జనులకు అంకితం. ఓ సామాన్య పౌరునిగా మొదలుపెట్టిన మీ పయనం మరువలేని వైనం. అంచెలంచెలుగా ఎదిగి ఎదిగే కొద్దీ ఒదిగి గ్రామీణ సర్పంచ్ నుండి గడగడలాడించే శాసనసభ స్పీకర్గా శాసించి అభివృద్ధిని సాధించి ఎన్నో అవరోధాలను ఛేదించి మరణాన్ని కూడా చిరునవ్వుతో ఎదిరించి ప్రాణాన్ని సైతం మా కొరకు అర్పించి మా జీవితాల్లో చిరకాలం జీవిస్తూనే ఉన్నారు, జీవిస్తూనే ఉంటారు. శ్రీపాదరావు గారు మీకు మా జోహారు, మీకు మా జోహారు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. ప్రజలందరి గళమై గర్జించను ఈ మహానాయకుడు, మా అందరి బలమై కొనసాగెను ఈ మహనీయుడు. త్యాగానికి మరో పేరు శ్రీపాదరావు ఒక ప్రతిబింబం, మన కోసం కదిలొచ్చెను మా శ్రీధరన్న తన ప్రతిరూపం. తరతరాలుగా మీ జీవితం ఒక ఆదర్శం కలకాలం. మా అడుగుల్లో మా బ్రతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు, నిలబడ్డ వాళ్ళందరికీ మరోసారి రిక్వెస్ట్, అక్కడ పైన ఖాళీగా ఉంది, అందరూ వెళ్ళి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్. ఈరోజు ఎంతో సుదినం. మన
తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ, అజాతశత్రువు, ప్రజలందరికీ మంచిని పంచేటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి యొక్క 87వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈనాడు ఎందరెందరో అభిమానులు, ఆత్మీయులు, అధికారులు ఎందరెందరో విచ్చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా స్వాగత సుమాంజలి తెలియచేస్తోంది ఈ వేదిక. కొద్ది క్షణాల్లోనే ముఖ్యమంత్రి వర్యులు మన ముందుకు రాబోతున్నారు, వారితో పాటు పెద్దలందరూ కూడా విచ్చేస్తున్నారు. అవార్డీస్ ముగ్గురు ఉన్నారండి, దయచేసి ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేయండి. నాకు లెఫ్ట్ సైడ్ వస్తే సైడ్కి ఎవరు ఉండొద్దన్నా, ప్లీజ్ సైడ్కి ఎవరు ఉండొద్దు. శ్రీపాదరావు గారి శ్రీమతి మా జయక్క ప్రాంగణంలోకి విచ్చేశారు. మా ఇంటి ఆడపడుచు, మా జయక్క, మా రాంపల్లి వారి ఆడపడుచు, వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తోంది ఈనాటి వేదిక. జయశ్రీ అమ్మ వెంట వచ్చిన వాళ్లకు అవకాశం ఇవ్వండి వాళ్ళు కూర్చోవటానికి. దయచేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ కూర్చునేటట్టు మిగతా వాళ్ళు అవకాశం ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ సోదరులు. చాలామంది అప్స్టేర్ వెళ్ళి కూర్చుంటున్నారు. ఆ కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి మనం గట్టిగా సపోర్ట్ కొడదాం ఒకసారి బాగా. చెప్పండి.
వచ్చిన గన్నెన్ మన వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పంపండి, చెప్పండి, చెప్పమంటే తప్పదు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీ పాదులు అమరుడు. నిరుపేదల తోడై మా అండగా నిలిచిన సేవకుడు, నిర్భాగ్యుల నీడై వెన్నంటే నడిచిన సైనికుడు. కరుణించే హృదయంతో జనులను తను కరుణించాడు, అందరినీ చేరదీసిన బహుజనుడు శ్రీపాదుడు. మా కష్టాలు మా కన్నీళ్ళు తుడిచిన వాడు శ్రీపాదుడు. మా అడుగుల్లో మా బ్రతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు జోహార్, దుద్దిల్ల శ్రీపాదరావు గారు గంభీరానికి మారుపేరు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు గుండె గుండెలో మీరున్నారు, చేశారు మీ జీవితం జనులకు అంకితం. ఓ సామాన్య పౌరునిగా మొదలుపెట్టిన మీ పయనం మరువలేని వైనం. అంచెలంచెలుగా ఎదిగి ఎదిగే కొద్దీ ఒదిగి గ్రామీణ సర్పంచ్ నుండి గడగడలాడించే శాసనసభ స్పీకర్గా శాసించి అభివృద్ధిని సాధించి ఎన్నో అవరోధాలను ఛేదించి మరణాన్ని కూడా చిరునవ్వుతో ఎదిరించి ప్రాణాన్ని సైతం మా కొరకు అర్పించి మా జీవితాల్లో చిరకాలం జీవిస్తూనే ఉన్నారు, జీవిస్తూనే ఉంటారు. శ్రీపాదరావు గారు మీకు మా జోహారు, మీకు మా జోహారు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. ప్రజలందరి కళమై గర్జించను ఈ మహానాయకుడు, మా అందరి బలమై కొనసాగెను ఈ మహనీయుడు. త్యాగానికి మరో పేరు శ్రీపాదరావు ఒక ప్రతిబింబం, మన కోసం కదిలొచ్చెను మా శ్రీధరన్న తన ప్రతిరూపం. తరతరాలుగా మీ జీవితం ఒక ఆదర్శం కలకాలం. మా అడుగుల్లో మా బ్రతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు మిత్రమా, ఇక్కడ ఉన్నవాళ్ళు దయచేసి, నాకు రైట్ సైడ్ ఉన్నవాళ్ళు అందరూ దయచేసి పైకి వెళ్ళి కూర్చోవలసిందిగా మనవి. అక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పాపం. వాళ్ళు మీకు చెప్పలేక వాళ్ళు అదవుతున్నారు. దయచేసి మళ్ళొక్కసారి 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 అక్కడ పైన ఖాళీగా ఉంది, వెళ్ళి కూర్చోండి ప్లీజ్. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. నిరుపేదల తోడై మా అండగా నిలిచిన సేవకుడు, నిర్భాగ్యుల నీడై వెన్నంటే నడిచిన సైనికుడు. కరుణించ
వచ్చే హృదయంతో జనులను తను కరుణించాడు. అందరినీ చేరదీసిన బహుజనుడు శ్రీపాదుడు. మా కష్టాలు మా కన్నీళ్ళు తుడిచిన వాడు శ్రీపాదుడు. మా అడుగుల్లో మా బ్రతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు గంభీరానికి మారు పేరు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు గుండె గుండెలో మీరున్నారు. చేశారు మీ జీవితం జనులకు అంకితం. ఓ సామాన్య పౌరునిగా మొదలుపెట్టిన మీ పయనం మరువలేని వైనం. అంచలంచలుగా ఎదిగి ఎదిగే కొద్దీ ఒదిగి గ్రామీణ సర్పంచ్ నుండి గడగడలాడించే శాసనసభ స్పీకర్గా శాసించి అభివృద్ధిని సాధించి ఎన్నో అవరోధాలను ఛేదించి మరణాన్ని కూడా చిరునవ్వుతో ఎదిరించి ప్రాణాన్ని సైతం మా కొరకు అర్పించి మా జీవితాల్లో చిరకాలం జీవిస్తూనే ఉన్నారు, జీవిస్తూనే ఉంటారు. శ్రీపాదరావు గారు మీకు మా జోహారు, మీకు మా జోహారు. జోహారులు జోహారులు శ్రీపాదుడు అమరుడు. ప్రజలందరి గళమై గర్జించను ఈ మహానాయకుడు, మా అందరి బలమై కొనసాగెను ఈ మహనీయుడు. త్యాగానికి మరో పేరు శ్రీపాదరావు ఒక ప్రతిబింబం. మన కోసం కదిలొచ్చెను మా శ్రీధరన్న తన ప్రతిరూపం. తరతరాలుగా మీ జీవితం ఒక ఆదర్శం కలకాలం. మా అడుగుల్లో మా బ్రతుకుల్లో మా గుండెల్లో మా శ్రీపాదుడు. జోహారులు జోహారులు జోహార్, మా నాయకుడు శ్రీపాదుడు అమరుడు.
అంకితం. ఓ సామాన్య పౌరునిగా మొదలుపెట్టిన మీ పయనం మరువలేని వైనం. ఈనాడు ప్రియతమ నేత, మాజీ శాసనసభ స్పీకర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఇది మనందరికీ గర్వకారణం. మన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ శ్రీపాదరావు గారు ఎప్పుడు చిరునవ్వే వారి ఆభరణం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన. ఆయన తరతమ భేదం లేకుండా కుల మతాలకు అతీతంగా బుచ్చి పంతులుగా ఎన్నెన్నో సేవలు చేసి ఖ్యాతిని ఆర్జించినటువంటి మహనీయుడు శ్రీ శ్రీపాదరావు గారు. ఈనాడు రాష్ట్రమంతా వారి జయంతి ఉత్సవాలతో కళకళలాడుతోంది. ప్రతి జిల్లా నుండి మెసేజ్లు వస్తున్నాయి, ప్రతి జిల్లాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. ఒకసారి గట్టిగా మనం అందరం చప్పట్లు కొట్టి మన యొక్క సంతోషాన్ని కూడా మనం పైన వాళ్ళు కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలను ఇచ్చే దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ప్రియతమ నేత, మన తెలంగాణ ముద్దుబిడ్డ, 6 గ్యారంటీలు అందాలని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, ఈ రూపేణ ప్రజలందరికీ మేలు కలగాలన్నటువంటి సత్సంకల్పంతో ప్రజాశ్రేయస్సుతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తామని
అభయహస్తం ఇస్తామని మన ముందుకు వస్తున్నారు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు. ఈనాడు మనం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈనాటి శ్రీ శ్రీపాదరావు గారి 87వ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారి అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహింపజేస్తున్నారు. ఇక్కడ ఒక సంతోషకరమైనటువంటి విషయం ఉంది. ముఖ్యమంత్రి గారు శ్రీపాదరావు గారి కోడలికే ఈ అవకాశం ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. పేదల పెన్నిధి, బడుగు వర్గాల బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్ని వర్గాలకు తమ ప్రభుత్వంలో అభయ హస్తమిస్తూ చేయూతనిస్తూ అందరినీ అందరూ ఎదగాలి, అందరూ బాగుండాలి అనేటువంటి సత్సంకల్పంతో 6 గ్యారంటీలను అమలు చేయటానికి ఉద్యుక్తులై స్వర్ణ కంకణం కట్టుకున్నటువంటి పెద్దలు మన ప్రియతమ నేత, మన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్యన సవినయంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత, మన రేవంత్ అన్న, వారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు కొట్టి మనం స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. మనం జ్యోతి ప్రజ్వలన గావించడానికి పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రివర్యులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేక అతిథి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాను. విశిష్టాతిథులు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అధ్యక్షులు, తెలంగాణ శాసన మండలి, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను.
శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు సభాపతి.